నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నెట్ షార్ట్ టర్మ్ డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ జగన్ నెరవేరుతుందని చెప్పేవారు కానీ వెంటనే మరిచిపోతాడది అంతా అబద్దమేనని అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై నిర్బంధాలను ఎదుర్కొని మొక్కవోని దీక్షతో నలబై రెండు రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా లక్షలాది అంగన్వాడీలు ఉధృతంగా సమ్మెబాట పడ్డారు యస్మాను నిర్బంధాలను అక్రమ కేసులను అరెస్టులను పోలీసుల దెబ్బలను ఇలా అన్నింటినీ అధిగమించి అంగన్వాడీలు ఉద్యమించారు జగన్ ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరించినా చివరకు అంగన్వాడీల పోరాట పటిమకు తలొక్కింది విద్యాశాఖ శాఖ మంత్రి బొత్స ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు మొత్తం పన్నెండు డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మె చేస్తే ప్రభుత్వం పదకొండు డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది నాలుగు డిమాండ్లకు మాత్రమే ప్రభుత్వం జీవోలు జారీ చేసింది కానీ జారీ చేసిన జీవోలను ఇప్పటికే అమలు చేయడం లేదు మరో ఏడు డిమాండ్లకు జీవోలు ఇవ్వాల్సి ఉంది త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో సమ్మె కాలంలో వేతనాలు ఇక వస్తాయో రావోనని అంగన్వాడీ కార్యకర్తకు నెలకు పదకొండు పేల ఐదు వందల రూపాయలు సహాయకులకు ఏడు పేల రూపాయల చొప్పున ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తోంది ఇలా నలబై రెండు రోజుల పాటు కాలంలో ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా వేతనాలు అంగన్వాడీలకు ఉంది నేటికే ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో అంగన్వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమ్మె వేతనాలు ఖాతాల్లో జమ చేయాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు